Action! కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరునికి కానుకలు కొదవేలేదు. వటవృక్షంలా స్వామివారి ఆస్తులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొక్కుల రూపంలో కోట్లాది రూపాయలు భక్తులు సమర్పించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడికి భక్తులు విశేషంగా ముడుపులు సమర్పించుకుంటారు. వందలు వేలు కాదు, కోట్లాది రూపాయలు భారీ విరాళంగా ఇచ్చేస్తుంటారు. తలపెట్టిన కార్యాలు నిరాటంకంగా సాగి విజయం సాధించడానికి కోనేటి రాయుడి సహకారం ఉంటుందని నమ్మిన భక్తులు తమ లాభాల వాటాను హుండీలో వేస్తారు. అయితే తిరువెంకటనాథుడు మాత్రం మంచి పనులకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. తాజాగా తిరుమల శ్రీవారికి ఒకరు 40 కోట్ల విరాళాన్ని అందజేశారు. తన పేరును బయట పెట్టరాదని రహస్యంగా టీటీడీ ఉన్నతాధికారులకు నగదు రూపంలో సమర్పించారు. విరాళంగా ఇచ్చిన డబ్బులకు ఎలాంటి పన్ను ఉండదు, కానీ తన పేరును వెల్లడించడానికి భక్తుడు ఇష్టపడలేదు. ఈ మొత్తాన్ని టీటీడీ ఈవోకు అందజేసినట్లు సమాచారం. తానిచ్చిన విరాళం భక్తులకు ఉపయోగపడేలా చూడాలని ఆ అజ్ఞాత భక్తుడు టీటీడీ అధికారులను కోరాడు. ఇంత భారీ మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఆలోచనలో ఉందో మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. నమస్తే, నేను మీ సాయిధరం తేజ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రగ్యా జైస్వాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. హలో వ్యూవర్స్, థాంక్యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.